అప్పుడప్పుడండి మనం తప్పు చేయకపోయినా తప్పు మాట్లాడకపోయినా కొన్ని సందర్భాల్లో మనం నిందన పడాల్సి వస్తుంటుందండి. ఆ సమయంలో మీరు ఎవరు బాధపడకండి దయచేసి, ఎందుకంటే దావీదే మనకు అందులో ఒక మంచి మాదిరిగా మనకు కనబడుతున్నాడు. చాలామందికి చాలా బాధ కలుగుతుంది, నేను అనలేదండి, నేను అనకపోయినా అన్నాడు అని నా కోసం చెప్తున్నారండి, నేను ఆ పని చేయలేదండి, చేయకపోయినా నా మీద నిందలు వేసేశారండి, నన్ను ఎంత చెడ్డవానిగా చూపించాలనుకున్నారు అంత చెడ్డవానిగా నా మీద నిందలు వేసి చూపిస్తున్నారండి, నన్ను ఏం చేయమంటారు అని చాలా సందర్భాలలో మీకు మీరుగా చాలా బాధపడిపోయి ఉంటారు, కుమిలిపోయి ఉంటారు. ఆ సమయంలో నేను మీకు ఒకటే చెప్తున్నాను, దయచేసి ఓపిక పట్టండి, తొందరపడి మీరు మాట్లాడకండి. మీ మీద కరెక్ట్ అని మీరు నిరూపించుకునే ప్రయత్నం కూడా చేయాల్సిన పని లేదండి. కొన్ని సందర్భాలలో ఇక్కడ దావీదు వాడు చాలా దారుణంగా మాట్లాడుతున్నాడు, ప్రక్కనున్నటువంటి వాళ్ళకు చాలా కోపం వచ్చేస్తుంది, ప్రక్కనున్నటువంటి వాళ్ళు చాలా బలం కలిగిన వారు, అంతేందుకండి దావీదే చాలా బలవంతుడు, గొలియాతును ఒక్క చిన్న రాయితో ఏమంటే నేలకు పడవేసిన వాడండి దావీదు. మీకు తెలియదు ఏమని చెప్పనని శక్తి కత్తి పట్టుకొని యుద్ధంలోకి వెళ్ళాడు అని అంటే 10,000 తలలు అక్కడ లెక్క పెట్టుకోవాలండి. అంత సామర్థ్యం కలిగిన వాడండి దావీదు. ఆఫ్రాలి పనికి మాలిన ఈ షిమి అనేవాడు వాడు ఒక లెక్క, పనికి మాలిన వాడు, బలహీనుడు. దావీదు అంత బలవంతుడు, దావీదు మీద నిందలు వేస్తుంటే దావీదు మౌనంగా ఉన్నాడు. దావీదు పక్కన ఉన్నాడు అభిషయ్, అంటాడు రాజా ఒక్క మాట మీరు ఇవ్వనండి వాడిని తల తీసుకొచ్చేస్తాను. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా, వదిలే అభిషయ్, వాడు పాపను వాడు పోతాడు, వాడు అననివ్వు, వాడు అనంత మాత్రం నిజాలైపోతాయా, దేవుడు ఉన్నాడు కదా, దేవుడు వాడికి అవకాశం ఇచ్చాడేమో నా మీద నిందలు వేయటానికి. అబ్బా ఎంత గొప్ప మాట అంటాడు తెలుసా అండి, దేవుడే వాడు వాడికి అవకాశం ఇచ్చి వాడి ద్వారా నా సహనాన్ని పరీక్షిస్తున్నాడేమో. మీకు అర్థమవుతుందా, ఎప్పుడైనా ఎవరైనా మీకోసం తప్పుగా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మీద మీరు ద్వేషం పెట్టుకోకండి. మీకున్న అతిపెద్ద రోగం ఏంటంటే ఎవరో ఒకరు మనకోసం తప్పుగా మాట్లాడారంటే వాడిని చచ్చినంత వరకు బుర్రలో పెట్టుకొని వాడు చచ్చిపోయినా కానీ మనం మాత్రం మర్చిపోవండి అంతే. ఇక వాడికి వందనాలు చెప్పేది లేదు, వాడికి కలిసేది లేదు, ఎవడో ఏ మాట అన్నా ఆ మాట కూడా తీసుకెళ్ళి మీకు అప్లై చేసి మాట్లాడుతుంటారు అంతే. ఇక అందుకే మన సమస్యలు ఇంకా పెరిగిపోతున్నాయేమో, అందుకే ఇంకా మనం అక్కడే ఉండిపోయామేమో. ఇక్కడ ఏమన్నాడు తెలుసా, దావీదు ఎంత గొప్పగా మాట్లాడతాడు అంటే, ఏయ్ దేవుడే వాడికి అవకాశం ఇచ్చాడు, దేవుడే వాడికి అవకాశం ఇచ్చాడు నన్ను పరీక్షించడానికి, నా సహనాన్ని పరీక్షించడానికి వాడికి అవకాశం ఇచ్చాడేమో. ఎందుకు అలా అనుకోకూడదు, మనం ఎందుకు తొందరపడటం ఇందులో అంటే అననివ్వండి, అంటూ వాడు ఎంతకాలం అంటాడు అననివ్వండి, మనం వెళ్ళిపోదాం పదా అని దావీదు అలా ముందుకు సాగిపోయాడు. అంతే, జస్ట్ కొన్ని రోజులు ఏమైపోయిందో తెలుసా, అభిషాలోము కొడుకు దావీదుని చంపడానికి అరణ్యంలోకి వచ్చాడు, దావీదును తండ్రిని చంపడానికి వచ్చి వాడు చంపబడ్డాడు, తండ్రిని చంపడానికి వచ్చాడు వీడు చచ్చాడు. మరలా దావీదు అడవిలో నుంచి మరలా అంతఃపురంలోకి వస్తున్నాడు, రాజుగా సింహాసనం మీద కూర్చోబోతున్నాడు. ఈ విషయం తిట్టాడు, నిందలు వేశాడే ఈ షిమి అనే వాడికి, ఆడికి తెలిసిపోయి ఆడిక మరలా పరిగెత్తుకుని వచ్చేస్తున్నాడు దావీదు దగ్గరకు. పరిగెత్తుకుని వచ్చేసి దావీదు కాళ్ళ మీద పడిపోయి, అయ్యా మహాప్రభు క్షమించు, బుద్ధి గడ్డి తిన్నది, అప్పుడేదో కొంచెం బిల్డప్ ఇవ్వబోయాను, ఏదేదో మాట్లాడేశాను, దయచేసి నన్ను నువ్వు తప్పుగా అపార్థం చేసుకోవద్దు, ప్లీజ్ నన్ను క్షమించితే తప్ప నేను ఇక్కడి నుంచి లేవని కాళ్ళ మీద నుంచి అని చెప్పి కాళ్ళ మీద పడిపోతున్నాడు. అప్పుడు ఎందుకు అలా మాట్లాడావు, ఓహో ఇక రాజుగా వెళ్ళి అడవిలోకి వెళ్ళిపోతున్నా కదా, చేతగానే వాడు కదా, ఇక వీడికి మళ్ళీ వచ్చే పరిస్థితి లేదులే, ఇంకా మళ్ళీ సింహాసనం మీద కూర్చునే అవకాశం లేదులే అనుకున్నావు కదా, అంటే కొన్ని రోజులు తిరిగిపోయాయి, నువ్వు ఎవరిని ఒప్పుకున్నావు, వాడు చచ్చాడు, మళ్ళా నేను వచ్చి సింహాసనం మీద కూర్చున్నాను, మళ్ళీ ఇప్పుడు వచ్చేసావన్నమాట నా దగ్గరికి. అప్పుడు కూడా దావీదు వాడికి శిక్ష వేయలేదండి, పోరా పో అన్నాడంతే. నిజంగా దావీదు మరలా దేవుడు తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టాడు, సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఎందుకు, ఒక్కసారి మీరు ఆలోచించండి, ముందు వాడు మాట్లాడిన మాటలకు ఒకవేళ దావీదు కానీ ఒకవేళ యాక్షన్ తీసుకొని ఉంటే, ఆడంటవేంటి నన్నంటవేంటి, నేను ఎంత గొప్పవాడిని, దావీదును వాడిని చంపాను వీని చంపాను యుద్ధాలు చేశాను, వాక్యం అంటే నాకు బాగా తెలుసు, వాడు నన్నంటానికి వాడెంత వీడెంత అని ఒకవేళ అలాగా దావీదు కూడా రెచ్చిపోడు అనుకో, దావీదును మళ్ళీ సింహాసనం మీద కూర్చొనిచ్చేవాడా దేవుడు, మళ్ళీ రాజయ్యేవాడేనా. కనుక ఇక్కడ కూడా దావీదులో ఈ సందర్భంలో మనకు అనిపించేది ఏంటంటే, దావీదులో కూడా మనం ఏం చూస్తున్నాం ఇక్కడ, సహనం. ఇక్కడ దావీదులో గొప్ప ఓర్పును మనం చూసాం, అలా కొద్ది కాలం ఓర్చుకున్నాడు కనుక, కొద్ది కాలం సహించాడు కాబట్టి మరలా తను పోగొట్టుకున్న సింహాసనాన్ని దేవుడు తనకు ఇచ్చాడు. మీకు అదే చెప్తున్నాను, మీరు నా ప్రియులుగా, నేను మిమ్మల్ని ప్రేమించి చెబుతున్నాను, మీకు వచ్చే శ్రమలలో మీ ఓపికను చూపించండి. మీకు సంబంధం లేకపోయినా కొన్ని కొన్ని మాటలు కొన్ని కొన్ని విషయాలలో మిమ్మల్ని ఇరికించి మిమ్మల్ని అవమానపరచాలని మీ మీద నిందలు వేస్తుంటారు, అయినా మీరు పట్టించుకోకండి, ఓపిక కలిగి ఉండండి, ఓర్చుకొని ఉండండి. ఒకరోజు వస్తుంది, ఒకరోజు తప్పనిసరిగా వస్తుంది,
ఆ రోజు దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో గొప్ప స్థానంలో దేవుడు పెడతాడు.